తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఐనపురం గ్రామంలో జనవాసాల దగ్గర రొయ్యల చెరువులు సాగు చేయడాన్ని నిలుపుదల చేయాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆక్వా సాగు చేపట్టడం వలన బావులు బోర్లు ఉప్పునీటి మాయమై తాగునీరు ఇబ్బంది ఏర్పడుతుందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అసలే ఐనపురం గ్రామంలో ఎక్కడ మంచినీరు కొరత ఎక్కువగా ఉంటుందని, అలాంటి ప్రాంతంలో జనవాసాల సమీపంలో ఆక్వా సాగు చేపట్టడం వలన బావులు బోర్లు ఉప్పునీటి మాయమై త్రాగునీరు ఇబ్బంది ఏర్పడుతుంది అని స్థానికులు అంటున్నారు. ఆక్వా సాగు సందర్భంగా వాడే మందులు జనరేటర్ల వలన వాయు శబ్ద కాలుష్యం ఏర్పడి ప్రజా జీవనానికి ఇబ్బందిగా మారుతుంది అని, తక్షణం చెరువు పనులు నిలుపుదల చేయాలని నిరసన తెలిపారు. అనంతరం ముమ్మిడివరం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసి గ్రామానికి న్యాయం చేయాలని కోరారు. ముమ్మిడివరం మండలం ఐనపురం గ్రామ పంచాయతీలోని ఐనపురంలో చిక్కాల సతీష్ కుమార్ అనే వ్యక్తి మరి పేటకు ఆనుకుని ఉన్న అతని పొలంలో రొయ్యల చెరువు వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇదివరకు 2 సార్లు వేసినా మేము కలెక్టర్ ద్వారా మాకు ఆఫ్ చేసుకొచ్చాము. కానీ ఇప్పుడు కొంతమంది ప్రోద్బలం వల్ల మళ్ళీ వెయ్యాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసం మరి ఆ తాగునీరు సాగునీరు అంతా మరి అంత కలుషితం అయిపోయి నానా విధమైన రోగాలు వస్తాయి. కాబట్టి దాన్ని వెంటనే తక్షణం దాన్ని నిలుపుదల చేయాలని మేము కోరుతున్నాం. ప్రభుత్వం వారు వెంటనే దాన్ని స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని మేము వచ్చి మేమందరం వచ్చి మరి తహసీల్దార్కి మెమరాన్ని ఇవ్వడం జరిగింది. తగిన టైంలో దాన్ని ఆఫ్ చేయాలని కోరుతున్నాం. మాది తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం అండి, ఐనపురం గ్రామం. అయితే మా గ్రామం ప్రక్కన చిక్కాల సతీష్ గారు రొయ్యల చెరువులో వేస్తున్నారండి. ఇదివరకు వేయడానికి ప్రయత్నించారు. అయితే మేము 2 సార్లు దాన్ని ఆపడానికి కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తాం. అయినా సరే 2 సంవత్సరాలు ఆగి మరలా ఇప్పుడు మరలా రొయ్యలు వేయడానికి ఆ ఫ్యాన్లు అవన్నీ కరెంటు ఇవన్నీ కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నారండి. అయితే మరలా ఇప్పుడు తహసీల్దార్ గారి దగ్గరికి వచ్చి మేము రిపోర్ట్ చేస్తామండి. ఆ చెరువులు ఆపమని మేము అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఆ చెరువులు వేయడం వల్ల మా యొక్క తాగునీరు తర్వాత మా యొక్క పంట పొలాలు తర్వాత నెయ్యిలు తర్వాత బోర్లు ఇవన్నీ కూడా ఉప్పు నీరుగా మారిపోయే ప్రమాదం ఉందండి. అక్కడ ఆ రొయ్యల చెరువులు వేసేటటువంటి మందుల వల్ల మాకు అనేక రకమైన రోగాలు వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉందండి. అందువల్ల ముసలి వాళ్ళు పిల్లలు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి అవి ఆపమని మేము అందరం కూడా మనం చేసుకుంటున్నాం.